దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సంధి. ముందుగా వార్తల్లోనే ప్రధాన అంశాలు. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. దేశవ్యాప్తంగా కోవిడ్ మందులపై 12 నుంచి 5% తగ్గిన జీఎస్టీ. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని తారామతి బరాదరి రిసార్ట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు. ఉత్తమంగా నిలిచిన 5 ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తారక రామారావు మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరచుకోకపోతే సమాజంలో వెనుకబడిపోతామని అన్నారు. మన ఊరు మనబడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది జరుగుతోందని పేర్కొన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ను రూపొందిస్తున్నామని తెలిపారు. వేరే రాష్ట్రాలకి రోల్ మోడల్గా ఉండబోతా ఉంది. తెలంగాణ మోడలే కావాలని అడుగుతూ ఉంటారనే దాంట్లో ఒక మాట అన్నారు. వారికి ముందు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటగా మన రాష్ట్రంలో మొదలు పెట్టడం, ఇన్నోవేషన్ సంబంధించి పిల్లల్లో ఉన్న స్కిల్స్ అని కూడా వెలికితీసే ప్రయత్నం చేయడానికి యూనిసెఫ్ వాళ్ళు తీసుకున్న చొరవను అభినందిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలో ఏ చేసినా కూడా దేశానికి ఒక మోడల్గా ఉండబోతా ఉంది. ఈరోజు పిల్లలందరినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్నపిల్లల్లో క్యూరియాసిటీ లెవెల్స్ కానీ, ఇంక్విజిటివ్నెస్ కానీ, తెలుసుకోవాలి అనే ఉత్సాహం కానీ, ఉత్సుకత కానీ ఎక్కువగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెడితే, మీలో న్యాచురల్గా ఉండే క్యూరియాసిటీకి పదును పెడితే, మీరు ఒకరి దగ్గర పనిచేయడం కాదు, మీరు 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవచ్చు అనడానికే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. కొద్దిగా అంటే ఇంకా హై స్కూల్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మీరు మళ్ళీ తీసుకెళ్లి ఏదో రెసిడెన్షియల్ కాలేజీలోనో రెసిడెన్షియల్ స్కూల్లోనో వేస్తే, మీరు ఎంసెట్లో మార్కులు తెచ్చుకోవాలి, నీట్లో మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అని తోమి 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 ఇంకో ఆలోచన రాకుండా మనిషిని పూర్తిగా కండిషనింగ్ అంటే ఎట్లా అంటే, ఆ గుర్రాలు రేస్లో పరిగెట్టే గుర్రాలు ఉంటాయి కదా, వాటికి ఏం కనబడకుండా ఇట్లా పెడతారు 2 బ్లైండర్స్, ఆ టైప్లో పిల్లల్ని కూడా మనం తయారు చేస్తా ఉన్నాం. ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు, తల్లిదండ్రులుగా మనకు కూడా అస్సలు మంచిది కాదు. అందుకే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా పిల్లల్లో ఉండే సృజనాత్మకతకి, ఆ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఒక కార్యక్రమం కింద ఒక ప్రహసనంగా మారిపోయినాయి. కోవిడ్ సంబంధిత మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడంతో పాటుగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వం వివిధ బీమా పథకాలను ప్రవేశపెట్టిందని చౌదరి తెలిపారు. మొత్తం కవరేజీలో 66% కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాయని ఆయన తెలియజేశారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ మండలి సిఫార్సుల మేరకు అన్ని సేవలపై జీఎస్టీ రేట్లు, మినహాయింపులు నిర్దేశించబడ్డాయని వివరించారు. जो 5% और 12% के दायरे में रखा गया और कोविड के समय जितनी भी कोविड से संबंधित दवाइयां इंस्ट्रूमेंट्स थे उनको 12% से घटाकर 5% करने की व्यवस्था पहले ही कर दी गई. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में देश के सभी जरूरतमंदों को स्वास्थ्य बीमा मिल सके उसके लिए पहले से ही राष्ट्रीय स्वास्थ्य बीमा योजना, सार्वजनिक स्वास्थ्य बीमा योजना, निरामय स्वास्थ्य बीमा योजना, जन आरोग्य बीमा योजना, आयुष्मान भारत के तहत ऐसे तमाम स्वास्थ्य बीमा की योजनाएं सरकार लेकर आई है जिसमें मैं कह सकता हूं कि स्वास्थ्य बीमा का लगभग 66% हिस्सा भारत सरकार की योजनाओं से संचालित होती है और लोग प्राप्त करते हैं.
విమానాశ్రయాలను దశల వారీగా ముఖ్య గుర్తింపు వ్యవస్థతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ రాజ్యసభలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీ, కోల్కతా, వారణాసి, పూణే, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో మొదటి దశ ప్రణాళిక అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తో గల ప్రయోజనాలను సభకు వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీలు సులభతరం కాగలవని కేంద్ర మంత్రి తెలియజేశారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ధాన్యం సేకరించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా తెలంగాణ రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారాబాయిల్డ్ రైస్ కు మార్కెట్ లేదనటంలో వాస్తవం లేదన్నారు. దేశం నుంచి పారాబాయిల్డ్ రైస్తో పాటు అన్ని రకాల రైస్ ఎగుమతి అవుతోందని వివరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ చేయొచ్చు, ప్రైవేట్ చేయొచ్చు. దీని లోపల ఇది గవర్నమెంట్ ఎందుకు చేసింది అని చెప్తున్నాను. గవర్నమెంట్ చేసింది ఒక సెంటెన్స్ ఉందా, కోటింగ్ ఇట్ రైట్లీ, ఇండియా కంటిన్యూ టు సప్లై రైస్ టు గ్లోబల్ మార్కెట్ దస్ ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ మెనీ కంట్రీస్. ఎక్స్పోర్ట్ లో ఫుడ్ సెక్యూరిటీ ఉండదు, ఎక్స్పోర్ట్ లో ఐ సెల్ ఇట్ టు ద మార్కెట్. ఫుడ్ సెక్యూరిటీ గురించి చేస్తున్నానంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అవుతుంది. కంట్రీ వైల్ మెనీ కంట్రీస్ ఆర్ స్టాక్ పైలింగ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ లాజిస్టికల్ డిస్ట్రప్షన్స్ బికాస్ ఆఫ్ కోవిడ్. కోవిడ్ కాలం లోపల పుడింగ్ అండ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో యజమానులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పబ్ యజమానులు అభిషేక్, ఉప్పాల, అనిల్ కుమార్ కు చెంచల్జుగూడ జైలుకు తరలించారు. ఇప్పటికే 4 పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన బంజారాహిల్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. గత అర్ధరాత్రి 2 గంటలకు పబ్లో పోలీసులు తనిఖీ చేశారు. పబ్లో కొందరు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. మొత్తంగా 148 మందిని విచారించారు. వారిలో వివిధ రంగాల్లోని ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని నిర్ధారించారు. పబ్లో పట్టుబడిన వారిలో నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, కుమారుడు అనిల్, అరవింద్ కుమార్ తదితరులు ఉన్నారు. తమకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని పోలీసు విచారణకు సహకరిస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు ఉప్పాల శారదా కుమారుడు అభిషేక్ ఉప్పాల ఈ పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ మేరకు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా పబ్లో మత్తు బందులు స్వాధీనం చేసుకున్న ఘటనపై అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు పబ్ లైసెన్స్ను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాడిసన్ బ్లూ పబ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడంలో భాగంగానే రాడిసన్ పబ్పై పోలీసులు రైడ్ చేశారని ఆయన తెలిపారు. నగరంలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పబ్లో దొరికిన వారు ఏ పార్టీతో సంబంధమున్నా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. రాడిసన్ బ్లూ పబ్ ఘటనలో ఎవరున్నా వదిలేది లేదన్నారు. ఇలాంటి చర్యలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు రైతు దీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగించారు. మంచిర్యాల, జలశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జనగామ జిల్లా కేంద్రాలతో పాటుగా మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ను ప్రారంభించారు. బ్రాడ్కాస్ట్ రంగంలో అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల వంటి వాటి కోసం సంబంధిత వర్గాలు తమ దరఖాస్తులను ఒకేచోట అందజేసే వీలును పోర్టల్ కల్పిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకుని వ్యవస్థలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రవేశపెడుతుందని చెప్పారు. దాఖలు చేసుకున్న అభ్యర్థనల పరిశీలన ప్రక్రియ వేగవంతం, అంతర్జాలం ద్వారా ట్రాకింగ్ వంటి సౌలభ్యాలను పోర్టల్ కలుగజేస్తుందన్నారు.
కనీస జోక్యం అత్యధిక పాలన అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం సాకారం దిశగా పోర్టల్ కీలకమైన ముందడుగుని అనురాగ్ సింగ్ ఠాకూర్ అభివర్ణించారు. బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ये सारी सेवाएं सभी स्टेक होल्डर्स को देने जा रहा है, जहां पर प्राइवेट सैटेलाइट टीवी चैनल्स होंगे, टेलीपोर्ट ऑपरेटर्स होंगे, एमएसओस होंगे, कम्युनिटी रेडियो स्टेशंस वाले होंगे, प्राइवेट एफएम चैनल वाले होंगे. जब इन सबको ये सुविधाएं मिलेंगी तो जो सोच प्रधानमंत्री जी की है कि मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस, उस दिशा में भी हम आगे बढ़ेंगे. స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. రాష్ట్రంలో పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలతో పాటుగా వార్డు సభ్యులు, కౌన్సిలర్, కార్పొరేట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో దృశ్య మాధ్యమం ద్వారా ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్షించారు. ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 8న ముసాయిదా జాబితాలు ప్రచురించాలని ఎస్ఈసీ తెలిపింది. ఈ నెల 24న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులకు బాధ్యసారథి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా వచ్చాక పోలింగ్ స్టేషన్ల ఖరారుకు షెడ్యూల్ ఇస్తామని ఎస్ఈసీ పేర్కొంది. ప్రభుత్వ అనుమతి పొంది ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇస్తామని తెలిపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కు చేరుకున్నారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ష్రియోల్ విమానాశ్రయంలో ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికిన అనంతరం కోవింద్ రాయల్ ప్యాలెస్కు చేరుకున్నారు. భారత్ నెదర్లాండ్స్కు మధ్య గల 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గౌరవ చిహ్నంగా స్థానిక క్యూఎన్ ఆఫ్ ట్యూలిప్ తోటలో కొత్తగా అభివృద్దిపరిచిన ట్యూలిప్ జాతికి రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్ పేరును పెట్టడం విశేషం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల పట్ల నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్షాలు రాజ్యసభ కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగించడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. ఈ రోజు సభ ప్రారంభంలో ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే సభ్యులు అందజేసిన వాయిదా తీర్మానాన్ని సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తిరస్కరించారు. మరోవైపు ఈరోజు ఉదయం రాజ్యసభకు అస్సాం, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల నుండి కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవిత్ర, మార్గరీటా, ఎస్ పాంగ్ బీజేపీ సభ్యులు కాగా యూపీపీఎల్కు చెందిన వాంగ్రాన్ నర్జారీ, వామపక్షాలకు చెందిన పి సంతోష్ కుమార్, ఏఏ రహీం, కాంగ్రెస్కు చెందిన జబీ షహీంలు కూడా ఉన్నారు. లోక్సభ ఈరోజు క్రిమినల్ ప్రొసీజర్ గుర్తింపు బిల్లు 2022ను ఆమోదించింది. నేర విషయాలలో గుర్తింపు, దర్యాప్తు, రికార్డులను భద్రపరచడం కోసం దోషులు ఇతర వ్యక్తుల వివరాలు తీసుకోవడానికి ఈ బిల్లు దోహదపడుతుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వేలుముద్రలు, అరచేతి ముద్రలు, పాదముద్రలు, ఛాయాచిత్రాలు, కనుపాప, రెటీనా స్కాన్, భౌతిక జీవ నమూనాలు, వాటి విశ్లేషణ, వాటి కొలతలు, ఇవ్వవలసిన వ్యక్తుల తగిన శరీర కొలతలను తీసుకోవడానికి ఇది చట్టపరమైన అనుమతిని అందిస్తుందన్నారు. ఇది నేర పరిశోధనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా చేస్తుందన్నారు. నేరారోపణ రేటును పెంచడంలో కూడా సహాయపడుతుందని వివరించారు. బిల్లుపై చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ దేశంలో నేరారోపణను తగ్గించడంతో పాటు నేరారోపణలను తగ్గించడం కోసమే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. किसी बच्ची पर रेप हो जाएगा, किसी की हत्या हो जाएगी, किसी की गाड़ी कमाई को कोई लूट कर, लूट खसोट कर ले जाएगा, उसके ह्यूमन राइट नहीं है. టీఎస్ ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 2 ఏళ్ల బీఎడ్ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎడ్సెట్ కన్వీనర్ రామకృష్ణ, ఎడ్సెట్ కో కన్వీనర్ శంకర్ విడుదల చేశారు. April 7 నుంచి June 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో July 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. July 26-27 తేదీల్లో ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 220 బీఎడ్ కళాశాలల్లో 19,600 సీట్లు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన ఎడ్సెట్లో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గ్యాస్ చమురు ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు తోపుడు బండ్లపై స్కూటీలను ఎక్కించి నిరసన తెలిపారు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నగర అధ్యక్షురాలు కవిత మహేష్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో పరిపాలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26 కు పెరిగాయి मुख्यमंत्री जगन मोहन रेड्डी वर्चुअल विधान जिल्लालनु प्रारंभिंचारु परिपालना सौलभ्यं विकेंद्रीकरण अवसर मेरे को जिल्लालु एर्पाटु चेसामनी मुख्यमंत्री चेप्पारु ग्रामाल नुंची राजधानी वरकु विकेंद्रीकरण तम विधानमनी स्पष्टं चेसारु कोत्त जिल्लाल वल्ल प्रजलकु मरिंत मेरुगैन पालन अंदुतुंदन्नारु पुनर्विभजन तर्वात रेवेन्यू डिविजनल संख्य 72 कु चेरिंदी కొత్తగా పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి అన్నమయ్య జిల్లాలు ఏర్పడ్డాయి జిల్లా స్థాయిలో కూడా అవికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఈ రోజు నుంచి రూపు మార్చతా ఉంది ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ఈ 13 జిల్లాల ప్రజలకు అక్కడి ప్రజా ప్రతినిధులకు కొత్త కార్యాలయాల ద్వారా సేవలు అందించేందుకు ఇక్కడికి చేర్చుకొని పనులు ప్రారంభిస్తా ఉన్న అధికారులకు ఉద్యోగులందరికీ కూడా కలెక్టర్లు ఎస్పీలు ఇంకా మిగిలిన అందరి ఉద్యోగులందరికీ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య తిరుపతి ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు ఇవి మనం కొత్తగా యాడ్ చేసినవిటివి పరిపాలన సౌలభ్యాన్ని వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్క చెల్లెమ్మలు మహా వాగేయకారులను ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు ఈ జిల్లాల నిర్ణయము ఈ రెండు కూడా జరగడం జరిగింది జాతీయ మీడియా ప్రతినిధులు సుమారు 20 మంది జిలోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు అక్కడ నిర్వహిస్తున్న ప్రయోగాలను పరిశోధనలను వాక్సిన్ తయారీని పరిశీలించారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంయుక్తంగా ఈ ఆరోగ్య విజ్ఞాన భాగస్వామ్య పర్యటనను ఏర్పాటు చేశాయి ఈ సందర్భంగా భారత్ బయోటెక్ కంపెనీ చైర్మన్ కృష్ణ ఎల్లా వాక్సిన్ల తయారీలో తమ సంస్థ కార్యకలాపాలను మీడియా ప్రతినిధులకు వివరించారు చికెన్ గున్యాకు కూడా వాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు కోవిడ్ ను అరికట్టడానికి తయారు చేసిన కోవాక్సిన్ వాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు సో వాట్ ఎవర్ ఆరెంజ్ జ్యూస్ యు ఆర్ డ్రింకింగ్ రైట్ నౌ ఇన్ ద కంట్రీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్రెజిల్ అండ్ చైనీస్ కాన్సర్ట్ అండ్ కోకోనట్ ఎవరీబడి సెడ్ కేరళ పీపుల్ ఐ నో షోబ్ ఇస్ హియర్ కేరళ పీపుల్ ఆయిల్ మసాజ్ ఆయిల్ ఈటింగ్ ఆయిల్ డ్రింకింగ్ అండ్ ఎవరిది ఆయిల్ కేరళ పీపుల్ ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఎవరిది కోకోనట్ ఆయిల్ ఓకే బట్ నథింగ్ హ్యాపెన్స్ టు దెమ్ But Harvard said it's good, it's dangerous, you'll get heart attack and all sort of things. But then we also believe that because we know whatever comes from there, we believe it very strongly. But we don't have common sense ourselves. What makes a geopolitics? Today, and Parkinson and Alzheimer, they're drinking one tablespoon of virgin coconut oil in US and Europe. Cold pressed coconut oil. Okay? So we're still lagging behind on them. And look at now, everything, shampoo, baby shampoo, soap, chips, everything coconut now. Look, how the perception was and how the science not been understood that. And I told yesterday night, how samosa, we eat ketchup, but chutney is there. Have you seen it at a chutney powder somewhere, a dry powder, put in the water, it becomes chutney powder? Isn't it simple ideas? The entrepreneurship driven by simple ideas. Not by big complex sciences. Okay, so I just want to entice you so that you're also kids. So you need to understand future. One thing great about future is I'll tell you why. Today, any of this hall, we don't mind if our children are going for a say some good school in US or Europe or India or IIT. You don't mind selling your house.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 10న జరిగే శ్రీరామనవమి 11న పట్టాభిషేకం నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మంత్రి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తుల సౌకర్యాల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దాదాపు 3 లక్షలకు పైగా స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులో ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ ముందు ఇక్కడ బహిరంగంగా ఉన్న పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ప్రాంతంలో కళ్యాణం జరుగుతుంది. అలాంటిది పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కరోనా కారణాల వల్ల గుడిలోనే లిమిటెడ్ గా పరిమితంగా కళ్యాణం చేయడం జరిగింది. ఈసారి మళ్ళీ తిరిగి కోవిడ్ ఆంక్షలు లేవు కాబట్టి పెద్ద ఎత్తున ఒక 30-40-50 వేల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించి 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత చేస్తామని జిల్లా మంత్రిగా ఇక్కడ వచ్చి రివ్యూ చేసుకుని ఈసారి ఏర్పాట్లు చూడాలని తెలుసుకొని ఈరోజు రావడం జరిగింది. అన్ని రకాలుగా భద్రత వైపు కానీ లేదా ట్రాన్స్పోర్ట్ విషయంలో లేదా టికెట్ల జారీ ఆన్లైన్ ఆఫ్లైన్ మరియు వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి స్టే ఇతరత్ర అన్నిటికి సంబంధించిన మరి ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజున కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకి ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు వాటికి సంబంధించిన అందుబాటులు వాటికి సంబంధించిన సూచికలు ఇవన్నీ కూడా మరి అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా తలంబ్రాలు కూడా ప్రతి భక్తుడు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అందజేసే విధంగా అన్ని కియోస్కుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా తలంబ్రాలను కూడా ఏర్పాటు చేస్తాం. వాటిని కూడా ఆర్టీసీ బస్సుల్లో కూడా తలంబ్రాలు కూడా భక్తులకి ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. నిరుపేద కుటుంబాల్లో పౌష్టికాహార లోపాలను నివారించే లక్ష్యంతో భూపాలపల్లి జిల్లాలో రేషన్ షాపుల ద్వారా బలవర్ధకమైన బియ్యం మిశ్రమం అంటే ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తుంది. దీని ద్వారా దాదాపు 3,52,135 మంది లబ్ది పొందుతున్నారు. జిల్లాలో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భూపాలపల్లి జిల్లాలో 277 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. దుకాణాల పరిధిలో 3,52,135 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 10 కిలోల చొప్పున 4,000 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ బియ్యం వాడకం ద్వారా రక్తహీనత నుండి కూడా విముక్తి కలుగుతుంది. ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్, ఫాలిక్ యాసిడ్, విటమిన్ బి, మైక్రోన్యూట్రిషన్లు సమృద్ధిగా ఉండటం వల్ల అత్యధికుల్లో పోషకాహార లోపాలను అధిగమించగలుగుతున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు పోషాల రాజు మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ రైస్ వినియోగంతో లబ్ధిదారులు పోషకాహార లోపాలను, రక్తహీనత సమస్యను అధిగమిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ దేశం లోపల భారతదేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, పౌష్టికాహారం లోపం లేకుండా ఉండాలనేటువంటి సంకల్పంతో భారత ప్రభుత్వం ఒక మంచి దృక్పథాన్ని ఎన్నుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి బాలింతలు, చిన్నపిల్లలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే రేషన్ బియ్యం లోపల ఒక క్వింటాల్ బియ్యానికి ఒక ఫోర్టిఫైడ్ రైస్ ను కలపడం జరుగుతుంది. దీని ద్వారా బియ్యం లోపల పౌష్టికాహార లోపం ఉన్నటువంటి వారికి అదేవిధంగా విటమిన్స్, మినరల్స్, అనేక రకాలైన విటమిన్స్ అందే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం, ఎందుకంటే దేశంలో ప్రజలు, పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా అనారోగ్యాలకు గురి కాకుండా బలవంతంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ మాట్లాడుతూ తమ పాఠశాలకు ఫోర్టిఫైడ్ రైస్ వస్తున్నాయని, వీటి వాడకం ద్వారా పిల్లల్లో చురుకుదనంతో పాటు పోషణ లోపం లేకుండా ఉందని అన్నారు. ఈ పాఠశాలకు ఫోర్టిఫైడ్ రైస్ కలిపిన మిశ్రమం కలిపిన రైస్ మా పాఠశాలకు అందజేయడం జరుగుతుంది. ఈ రైస్ వాడడం వల్ల మా పిల్లల్లో
ఆరోగ్యపరంగా చాలా మార్పులు వచ్చాయి. చాలా పిల్లలందరూ కూడా ప్రతిరోజు హాజరవుతున్నారు, హాజరు శాతం పెరిగింది, ఆరోగ్యంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అనారోగ్యం పాలు కాకుండా చాలా చక్కగా పిల్లలు ఉంటున్నారు. ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో తీసుకున్న ఈ పైలట్ ప్రాజెక్టు కూడా రాష్ట్రమంతటా కూడా అమలు జరిపి అన్ని పాఠశాలల్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటూ హాజరు శాతం పెరిగే విధంగా కృషి కలుగుతుందని మేము ఆశిస్తున్నాను. జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరీశంకర్ మాట్లాడుతూ, ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయటంలో భూపాలపల్లి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 2021 నుండి జిల్లాలో ఈ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వీటి వాడకంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూపాలపల్లి జిల్లాలో కూడా ప్రభుత్వం గారి ఆదేశాల ప్రకారంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని చౌక ధర దుకాణాల ద్వారా జిల్లాలోని కార్డుదారులందరికీ కూడాను సెప్టెంబర్ 2021 నెల నుంచి ప్రారంభం చేశాము. ఇది పైలట్ ప్రాజెక్టుగా మా జిల్లా ఎన్నుకోబడ్డది ఎఫ్ఆర్కే రైస్ డిస్ట్రిబ్యూషన్ కి. అందులో భాగంగా మేము సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశాము. ఇది 45 బియ్యం, ఇది కూడాను మొదట మొట్టమొదట రెండు మండలాల్లో పట మేము కూడాను పైలట్ గా తీసుకుని మామతారం మరియు మాదేపూర్ మండలాల్లో పట స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 45 బియ్యం అంటే దీని లోపల ఒక ప్రతి ఒక క్వింటాల్ కి ఒక కిలో చొప్పున 45 కెర్నల్స్ అని మనకు సప్లై కాబడతాయి. ఆ కెర్నల్స్ లోపల ఉండే విశేషం ఏమిటంటే దాని లోపల బీ12 మరియు ఐరన్, పోలిక్ యాసిడ్ ఈ మూడింటి మిశ్రమంతో అవి కెర్నల్స్ తయారు కాబట్టి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో మిర్చి పత్తి ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిర్చి ధర పసిడిని మించిపోయింది. వరంగల్ ఎనుమామూల మార్కెట్లో ఈరోజు దేశీ రకం మిర్చి క్వింటాలుకు అత్యధికంగా 55,571 రూపాయలు పలికింది. ఇప్పటి వరకు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని అధికారులు వెల్లడించారు. మరోవైపు పత్తి ధర కూడా ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. వరంగల్ జిల్లాకు చెందిన రైతు తీసుకువచ్చిన పత్తికి క్వింటాలుకు అత్యధికంగా 12,110 రూపాయల ధర పలికింది. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరాఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్టంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరం అంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెల్లడి. దేశవ్యాప్తంగా కోవిడ్ మందులపై 12 నుంచి 5% తగ్గిన జీఎస్టీ. లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పానుగంటి వారి భూతవైద్యుడి వ్యాసం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దెయ్యాలంటే ఆనాడు నమ్మేవాళ్ళు ఉన్నారు, ఈనాడు నమ్మేవాళ్ళు ఉన్నారు. దెయ్యాలంటే ఆనాడు లేవని వాదించే వాళ్ళు ఉన్నారు, ఈనాడు లేవని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ లేవని వాదించే వాళ్ల కంటే కూడా ఉన్నాయని నమ్మేవాళ్ళు, భయపడేవాళ్ల సంఖ్య ఎక్కువ. అటువంటి వాళ్లకి కనువిప్పు కలిగించడం కోసం ఈ భూతవైద్యుడి ఎపిసోడ్ దృశ్యీకరించబడిన భూతవైద్యుడు వ్యాసాన్ని దృశ్యీకరించబడినటువంటి దృశ్య రూపం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వ్యాసాన్ని చదివిన వాళ్ళు కానీ ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు కానీ దెయ్యం పట్టిందని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు భూత వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా వైద్యుడి దగ్గరికి అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు తప్ప భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళడు. ఇటువంటి నమ్మకం సమాజంలో కలగజేయడం అంటే ఎంత కష్టతరమైంది. కానీ పానుగంటి వారి కలం దానికి దోహదం చేసింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి దూరదర్శన్ కూడా ప్రశంసనీయమైనటువంటి సంస్థ. ప్రేక్షకుల్ని ఉత్తేజితులు చేయాలి, ప్రేక్షకుల్ని ప్రభావితం చేయాలి, ప్రేక్షకులకి సన్మార్గం చూపించాలి అనే లక్ష్యం ఉన్న వాళ్ళు చేస్తారు తప్ప దక్కిన ఛానల్స్ ఇటువంటి ప్రక్రియని చేపట్టడం కష్టం, చేపట్టడం లేరు, చేపట్టిన సాక్ష్యాలు లేవు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాక్షి నుంచి ఒక వ్యాసం తీసుకుని అలా వివిధ కోణాలు వివిధ సబ్జెక్ట్స్లో ఒక కథను తీసుకుని ఒక నవలను తీసుకుని ఒక వ్యాసం తీసుకుని నాటకీకరింపజేసి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అది దూరదర్శన్ వాళ్ళు రికార్డు చేశారు. ఆ స్ఫూర్తి ఒక రకంగా దోహదం చేసింది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే మరో మంచి పని ఇంకోళ్ళకి చేయాలనిపిస్తుంది. అది మెచ్చుకోదగిన విషయం. ఒక దీపం వెలుగుతూ ఉంటే మరో దీపాన్ని వెలిగించడం సులువు అవుతుంది. ఆ రకంగా ఈ సాక్షి సారస్వత పరిషత్తులో ప్రారంభమై విస్తృతి చెంది దూరదర్శన్కి వచ్చి 13 ఎపిసోడ్స్గా 13 ఖండాలుగా ఇది రూపుదిద్దుకుంది. దృశ్య రూపకంగా రూపుదిద్దుకుంది. ఇది ఎవరైనా తలపెట్టి ఈ సాక్షులను వ్యాసాలన్నిటికీ కనుక ఈ ప్రక్రియ చేసినట్లయితే ఈ తరానికి ఆ తరం సాహిత్యాన్ని అందజేసి ఎంతో సేవ చేసిన వారు అవుతారు. తెలుగు పల్కులలోని తేనెవాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాలరవళి. కూల చెండున మోదిన లీలనొసగే పాంగంటి ప్రతిభకు సాక్షి. పానుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు పెద్దలు. నవ్వండి నవ్వండి. అసలు నవ్వు అంటే ఏమిటో మీకు తెలుసా? నవ్వు ఎలా ఉంటుందో మీకు తెలుసా? నేనింకా నా అధ్యక్షోపన్యాసంలోకి అడుగు పెట్టనే లేదు, అప్పుడే నవ్వులు. మేము 5 కలిసి తాత్కాలికంగా ఒక సంఘంగా ఏర్పడ్డాం, సంఘ సేవ చేద్దామని. మీరు 1000 చెప్పండి, 100000 చెప్పండి, నేను చెప్పేదే నిజం. దెయ్యాలు భూతాలు అనేవి లేవు. ఈ విషయంలో నాకు ప్రత్యక్ష జ్ఞానం ఉంది. జంగాల శాస్త్రి గారు, ఎప్పుడన్నా దయ్యం పట్టిందా? దెయ్యం నాకే పడితే నాకెలా తెలుస్తుంది సుబ్బాయమ్మ? ఇతరులకు పట్టింది నేను చూశాను. మారీచ శాస్త్రి అనే భూత వైద్యుడి దగ్గరికి వెళ్లి శిష్యుడిలా నటించి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాను. భూత వైద్యం అనేది మోసం, మిథ్య. మన ఊహ కందని విషయములను మిథ్య అనుకోవటం సరికాదు. ప్రపంచంలో ఉన్న జీవులు సంఖ్యాతీతములై ఉన్నాయి. అవయవం లేని జంతువులున్నాయి, చలనమే లేని జంతువులున్నాయి. గాలిలో ఉన్న జీవులను మనం గుర్తించగలమా?
అలాగే దెయ్యాలు. ఇంత అనంత కల్పన చేసిన భగవంతుడు దెయ్యాలను సృష్టించలేదనటం శాస్త్రి గారి అజ్ఞానం. సృష్టి వైఖరి జ్ఞానం కలిగిన కవిగారు తమ ప్రాపంచిక జ్ఞానం వినియోగించినందుకు చింతిస్తున్నారు. ఈ సృష్టిలో పెద్ద పురుగులు చిన్న పురుగుల్ని చంపుతున్నాయి, పాము కప్పని మింగుతోంది, దుప్పి పావుని నములుతోంది, కాని మానవుడు ఈ సృష్టిలో అన్ని జంతువుల్ని చంపుతున్నాడు. అంటే మానవుడి కంటే వినాశకుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. కనుక నిజంగా దెయ్యాలనేవి ఉంటే మానవుణ్ణి తప్పకుండా పీక్కు తినేవి. మీలో మీరు తగువులాడుకుంటారు ఎందుకు శాస్త్రి? ఆ మారుతి శాస్త్రి ఎవరో, ఆయనతో నీ అనుభవాలు ఏమిటో చెప్పు. వాణి నువ్వు విను. మారీచి శాస్త్రి అనేవాడు పేరు పొందిన భూతవైద్యుడు. భూతవైద్యంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలన్న కోరికతో నేనొకసారి మారీచి శాస్త్రి దగ్గరకు వెళ్ళి నేనొక దేశ ద్రిమ్మరిని అని చెప్పి నన్ను శిష్యుడిగా చేర్చుకోమని అడిగాను. నా వంటి వాడు శిష్యుడిగా ఉండడం మంచిదే అనుకున్న మారీచుడు అందుకు అంగీకరించాడు. ప్రళయకాల ధూమోద్గత మహాగ్ని జ్వాలిక మాలిక మధ్యంబునకైనను ప్రళయ కంకాళ కాళీ దంష్ట్రా గుహాళినైనను విషమహోజ్వల జ్వాలా పుష్పాలంకృతమును రక్త తైల భుగ భుగ ప్రభాయితమును నాగ రాక్షస దుర్గణ భూత భేదాల ఆవాసితమును అయిన పాపాలమునకైనను వెళ్ళి భూత ప్రేత పిశాచాలను నా వశం చేసుకుంటాను, నా వశం చేసుకుంటాను. ఆవహించండి, ఆవహించండి, ఆవహించండి. అఖండ జ్వాలా ప్రజ్వల కరాల తంత్ర మత్య మస్తిష్క భక్షణ ధ్వాంతాధ్వాంత ప్రళయాంతక ధూమ ధూమకర జంఘామార్త ప్రయాణ శిలోచ్చయ భిన్న తంపో సాదృశ్య నఖరూప విరూప రోదసీ కుహర వక్ర భయానక రక్త శక్తి.